రంగారెడ్డి మున్సిపాలిటీలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఇందుకోసం మంజూరైన 63 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. శ్మశాన వాటికలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మాంసాహార మార్కెట్ల ఏర్పాటు విషయంలో స్థలాన్ని పరిశీలించామన్నారు. టెండర్లు పూర్తవగానే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా కామారెడ్డిని నిలుపుతానని గోవర్ధన్ అన్నారు. ఇందుకోసం విపక్ష నేతలు సైతం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రియతమ నేత కేటీ రామారావు గారు 63 కోట్ల రూపాయలు కామారెడ్డి డెవలప్మెంట్ పట్టణ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో నుంచే ఇందిరానగర్లో ఉన్నటువంటి వైకుంఠ ధామానికి 20 లక్షలు, అదే కొత్త చెరువు దగ్గర ఇందాక మనం చూసింది కొత్త చెరువు దగ్గర అదొక 20 లక్షల రూపాయలతోని వైకుంఠ ధామాలను కొత్తగా కట్టి జిల్లా కేంద్రానికి అనుగుణంగా అన్ని వసతులతోని పూజా రూమ్ కానీ అదేవిధంగా ఈ ఎముకలు దాపెట్టడానికి కౌంటర్స్ కానీ బ్రహ్మాండంగా తయారు చేయాలని నూతనంగా ఫైర్ స్టేషన్స్ కూడా మంచిగా ఒక 3 ఇక్కడ 3 అక్కడ పెడతా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇవన్నీ అధునాతన అంగులతోని మంచి గార్డెన్ ఏర్పాటు చేసి ప్రజలకు అదే శ్మశానం వైకుంఠధామం కాదు అదొక పార్కు లాగా క్రియేట్ చేసే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి పనులు స్టార్ట్ చేయడం